ఉగ్రదాడిలో ఆశువులు బాసిన మన వీర సైనికులకు సంతాపాన్ని తెలియజేస్తూ శ్రీకాళహస్తి పట్టణంలో బేరివారి మండపం నుండి పట్టణ పురవీధుల్లో రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశువులు బాసిన జవాన్లకు 2 నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం తెలిపారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద రక్కసి మరోసారి కోరల చాచింది. తెల్లటి మంచుపై ఎర్రటి రక్తం చిందింది. భారత్ను అస్థిరపరిచేందుకు ముష్కరులు చేస్తున్న ప్రయత్నాలు సాగవని స్పష్టం చేశారు. అమరులైన సోదరుల కుటుంబాలకు అండగా నిలుస్తామని, ఈ హేయమైన చర్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఉగ్రవాదులకు తీవ్ర హెచ్చరిక చేశారు. వీరందరూ కూడా ఆ రోజు దేశ ద్రోహానికి వడికట్టి ఈరోజు ఇన్ని లక్షల మంది ప్రాణత్యాగం చేసేదానికి కారకులు ఆ రోజు నాయకులు. అవన్నీ కూడా చరిత్ర చెప్తా ఉంది. ఖచ్చితంగా ఏదైనా కానీ ఈ దేశాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత ఒక్క భారతీయ జనతా పార్టీ మీదే ఉంది. అది ఒక నరేంద్ర మోడీ గారి మీదే ఉంది అని చెప్పి తెలియజేసుకుంటాం. ఏదైనా కానీ ఈ యొక్క దుష్ట పరిపాలనకి, దుష్ట చర్యకి, నిరంకుశ చర్యకి త్వరలోనే దీనికి నరేంద్ర మోడీ గారి భారతదేశ ప్రభుత్వం సమాధానం చెప్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క 44 కుటుంబాలు, మరి ఈరోజు మేమందరం కూడా ఆ పరమశివుడు, కాలశ్రీశివుడు, వాయులింగేశ్వరుడిని మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. మరి వారి కుటుంబాలంతా కూడా ఆత్మశాంతి కలగాలి. వాళ్ళ కుటుంబానికంతా మరి మనోధైర్యం కావాలి. ఎందుకంటే 130 కోట్ల మంది మనమందరం కూడా ఈరోజు మనం సుఖ సంతోషాలతో మన కుటుంబాల్లో నివసిస్తూ ఉంటే వారందరూ మరి చలనక, వాననక, ఎండనక వారు మన దేశాన్ని కాపాడుతున్నారు. దానికి నిదర్శనం ఇంతవరకు భారతదేశ బడ్జెట్ 2 లక్షల కోట్లుంటే ఈ సంవత్సరం ప్రత్యేకంగా నరేంద్ర మోడీ రక్షణ కోసం 3 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగింది. బడ్జెట్లో ఎవరి కోసం? మన దేశం కోసం, మన కోసం. మనమందరం ఈ దేశం సుఖంగా ఉండాలా, అక్కడ సైనికులు పటిష్టంగా ఉండాలా, వారికి అన్ని రకాలుగా వాళ్ళ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇంతవరకు స్వతంత్రం వచ్చి ఏ ఒక్క ప్రధాని కూడా పట్టించుకున్న పాపాలు లేదు, అయినా కూడా నరేంద్ర మోడీ గారు పట్టించుకున్నారు. ఇవన్నీ కూడా మరి ఈరోజు మనమందరం కూడా ఒకే తాటి మీద, మనమందరం కూడా ఒకే నినాదం, భరతమాత మీకు ముద్దు బిడ్డలం. మనం ఈరోజు ప్రాణత్యాగం అందించినటువంటి ఆ భరతమాత ముద్దు బిడ్డలందరూ కూడా నివాళులర్పిస్తూ వారి కుటుంబం అంతా కూడా ఆ దేవుడి ఆశీస్సులతో వారు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, బలో భారత్.